అనుష్క సమంత టాలీవుడ్ ను ఏలిన వారే. వీరిద్దరూ కూడా దాదాపు ఒకే సమయంలో సినిమా పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చారు. తమదైన నటనతో, తమదైన అభినయంతో, గ్లామర్ తో ప్రేక్షకులను అలరించారు. వరుస సూపర్ హిట్ చిత్రాల్లో నటించి భారీ స్థాయిలో పాపులారిటీని దక్కించుకున్నారు. బాహుబలి తర్వాత అనుష్క పెద్దగా సినిమాల్లో నటించలేదు. దాదాపుగా సినిమాలకు దూరమైందనే చెప్పాలి. సమంత అడపాదడపా సినిమాలు చేస్తోంది. గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న శాకుంతల సినిమాలో నటించిన సమంత పుష్పలో ఐటమ్ సాంగ్ చేసింది. తాజాగా ఆమె బాలీవుడ్, హాలీవుడ్ పై దృష్టి సారించింది. టాలీవుడ్ లో యశోద సినిమాలో నటించనుంది. త్వరలో షూటింగ్ కు వెళ్లబోతున్న ఈ చిత్రంపై సమంత భారీ అంచనాలే పెట్టుకుంది. అయితే ఈ సినిమాలో కథానాయకుడిగా మలయాళ హీరో ఉన్ని ముకుందన్ నటించబోతున్నట్లు సమాచారం. గతంలో అనుష్కతో కలిసి ఈ హీరో భాగమతి అనే సినిమాలో నటించగా ఇప్పుడు సమంత సరసన యశోద అనే సినిమాలో హీరోగా చేస్తున్నారట. ఆ విధంగా ఇద్దరు టాప్ హీరోయిన్లతో నటించిన మలయాళ నటుడుగా ఈ హీరో చరిత్ర సృష్టించబోతున్నారు. తెలుగులో జనతా గ్యారేజ్ అనే సినిమాలో విలన్ పాత్ర పోషించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు ముకుందన్. మరి ఈ సినిమా సమంతకు ఎంత ముఖ్యమో ముకుందన్ కూడా తెలుగులో నిలదొక్కుకోవడానికి కూడా అంతే ముఖ్యం. మరి దీనికి ఏ రేంజ్ లో పాపులారిటీ అందుకుంటాడో చూడాలి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.